శక్తిమంతుడైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకే వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరు ఎక్కల చాట భద్రపరిచిన విధానం బట్టి నీకే వందన స్తోత్రాలు వేసయ్యా తండ్రి. మరి ఒక రోజు మాకు దయచేసిన విధానం బట్టి నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇచ్చిన ఈ రోజును బట్టి నీకే వందనాలు ప్రభువా. తండ్రి ఎవరు ఇటు రోజును చూడకుండా ఉన్నారు ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి వాక్యం ద్వారా బిడ్డలందరితో మాట్లాడండి. మరి ఒక రోజు మాకు దయచేసిన విధానం బట్టి నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలందరితో వాక్యం ద్వారా మాట్లాడండి ఏసయ్య. తండ్రి వినగలించేవని గ్రహించే మనసుని బిడ్డలకు దయచేయమని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మేకల రక్తమునందైనా కోడెల రక్తమునందైనా మనిషికి లేదుగా విమోచన. రక్తము చిందింపబడకుండా జరుగదుగా పాప ప్రక్షాళన, కనుకే క్రీస్తు రక్తంతో నివారణ. మరణ శాసనము రాసిన వాని మరణమందే రక్షణ, క్రీస్తు రక్త తర్పణ నిర్దోషమైన బలి అర్పణ. ప్రభువే కానే మన కొరకు జరిగించిన ఆత్మశుద్ధీకరణ. రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నతావిధాత సజీవనిరత పునీత. నా జీవదాత మోక్ష ప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త. పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత. లోకంతో ఏర్పడిన బంధం తెంపినది ప్రభుతో అనుబంధం. హృదయంలో కలుష దుర్గంధం మరణమనే చెరలో దిగ్బంధం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా కరుణించి మరణించి రుధిరాన్ని కార్చి జన్మనిచ్చాడుగా. మము తీయగా ఆత్మనియమమునీయగా నోరు తెరువని గుర్రెగా మౌనమే వహించగా వ్యసనాక్రాంతుడుగా. పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత.
ఆకాశం క్రింద ఏ నామం ఇవ్వనిదే రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవార్థం దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే ధారపోసెనుగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్ష ప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్యి కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడువై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన యొక్క మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచిను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుటకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించునట్లు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువ వ్యాపించెను. బహుజన సమూహములను ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చిచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకడు ఆయన బోధించుచుండగా గలిలియా యూదియా దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను
ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభుశక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల యొక్క మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడూ పాపమును క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారితో ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని వానితో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది. నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యములు గలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువనంపించితిని గాని నీతిమంతులను పిలువరాదని వారితో చెప్పెను. వారాయనను చూచి, యెహోవా, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులు శిష్యులు చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంట వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వారిని వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన యొక్క పాత దానితో కలియదు. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులతో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడనూ లేడు. పాతదే మంచిదన్నని చెప్పెను. 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలోపడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారని వారు నడుగగా యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదువలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి
యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినమున కును యజమానుడును నని వారితో చెప్పెను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ ఊచకూడి చెయ్యగలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచదనేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనను లెరిగి ఊచ చెయ్యగలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదుమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారితో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన యవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ్యి, మత్తయి, తోమా, అల్ఫాయి, కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరయ్యేతు యూదా అను వారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిల్చున్నప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయాదేశమంతటి నుండినూ యెరూషలేము నుండినూ తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్ముల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనతో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. గనక జనసమూహమంతయు ఆయనతో ముట్టవలెననియు యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండెను. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యా ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరాకలి కొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చుదురు. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అభక్త ప్రవక్తులకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పుదనేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారికి దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి వైపునకు 2వ చెంప త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తికొని పోవుకుండా అడ్డగింపుకుము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవు వాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవల్లని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారు
ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేము మెప్పు కలుగును. పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పుడు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉండెను. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు. తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతలను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారి ఇద్దరును గుంటలో పడిదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికు కాడు. సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న ధూళము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న ధూళమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయునిమ్మని నీవెలాగూ చెప్పుగలవు? వేషధారి, నీ మొదట నీ కంటిలో ఉన్న ధూళమును తీసివేయుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు. పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలననే తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు చెట్లు ఏరుకొనరు. కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి యొక్కని నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నిన్ను పిలుచుటకు ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను. అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపబడలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టువానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంట పాటు గొప్పదని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలను మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభా. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకే వందనాలు ఏసయ్య. తండ్రి, బిడ్డలందరూ ఈ వాక్యానుసారంగా నడవడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, నీవు చెప్పిన ఉపమానముల ద్వారా 12 మంది శిష్యులు ఎలాగైతే నిన్ను వెంబడించారో మేమును మీతో వెంబడించడానికి సహాయం దయచేయండి ప్రభా. మిమ్మల్ని వెంబడించి మేము ఇంకనూ మారడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎవరైతే ఏ అవసరతలతో ఉన్నారో అవసరాలని మీ చిత్తం చేత నెరవేర్చండి ప్రభా. తండ్రి, మీ కృపగల హస్తముతో మమ్మల్ని ఎత్తుపట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి.
కృపగల రాజా, దయగల ప్రభువా, నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ రోజంతయు మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా మేము నడవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మా పని పట్లలో తోడుగా ఉండండి, మా ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, ఎటువంటి వైరస్ మా దరి చేరకుండా మీరే మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. తండ్రి, మా ప్రాంతం నుండి అలాగే మా దేశం నుండి ఆ వైరస్ని మీరు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ హస్తము మాపై ఉంచి మాకు కాపుదల దయచేయండి. మమ్మల్ని మీ చేతులతో పట్టుకొని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ నా చిన్న ప్రార్థనలో ఎటువంటి తప్పులు లోట్లు పాటలు ఉంటే మీరే మన్నించి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదసంధానము చేర్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమతండ్రి. ఆమేన్.